చెప్పడాన్ని చూస్తా ఉంటే ఓకే వీళ్ళు కొత్త మార్గ కొత్త సూత్రాన్ని సుధాకర్ గారు, కనుగొన్నట్టుగా ఉంది. సుధాకర్ గారు, రాజధానిని విభజించడం వల్ల అభివృద్ధి చెందుతారా? సుధాకర్ గారు, ఒక ఈ ఒక్క పాయింట్ ఏంటంటే లాస్ట్ క్వశ్చన్, ఏదైతే శాసనసభలో ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాకు శాసనసభలో చట్టాలు చేసుకునే హక్కు ఉందని మాట్లాడుతూనే, ఎవరైతే కేంద్రం కూడా మాకు అఫిడవిట్ ఇచ్చింది, కోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది, ఏదైతే రాష్ట్ర రాజధాని నిర్ణయించుకునేటువంటి అధికారం శాసనసభకు ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్పని ఆయన దాన్ని కూడా డిస్ప్లే చేసి చూపించారు. దీనిపైన మీ కామెంట్ ఏంటి? నిజంగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది అనేది కాదండి. ఇక్కడ ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉండయా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండయా అనేది నిర్ణయించాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉన్నది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా చట్టాలు చేయాల్సినటువంటి బాధ్యత శాసన వ్యవస్థ మీద ఉంది. ఇక్కడ కేంద్రానికి మాకు అఫిడవిట్ ఇచ్చిందా, రాష్ట్రం అఫిడవిట్ ఇచ్చిందా కాదు ప్రాధాన్యత అంశం. ఎందుకంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలని రాజ్యాంగ సూత్రాలని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ మీద ఉన్నది. పార్లమెంటు వాళ్ళు చెప్తుంది కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత కాదు, మేము మా బాధ్యత కాదు అనేది వాళ్ళు అఫిడవిట్ రూపంలో ఇస్తే కాదు, దానికి చట్టసభ న్యాయ వ్యవస్థలో పరిశీలన జరిపి ఆ పరిశీలన జరిపి అక్కడ ఇచ్చినటువంటి హైకోర్టు పరిశీలన జరిపి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మీద దాన్ని అనుసరించాలి. దాని అక్కడ చర్చ జరిగింది ఏంటి, ఇది పార్లమెంటు చేసినటువంటి చట్టంలోని చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాన్ని బదలాయించడం జరిగింది. అది ఒక్కసారి బదలాయింపు మాత్రమే, మరొకసారి దీని మీద ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే పార్లమెంట్ చట్టానికి పార్లమెంట్ కే ఉన్నది అనేటువంటి అంశం ఈ రోజు హైకోర్టు యొక్క తీర్పు ద్వారా స్పష్టం అవుతూ ఉంటే, మీరు ఆధారం లేనటువంటి దాన్ని కేవలం ఒక ప్రభుత్వ ప్రకటనకి విలువ ఏముంటుందండి? ప్రభుత్వ ప్రకటన రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా అనేది చూసే బాధ్యత న్యాయ వ్యవస్థది. ఆ న్యాయ వ్యవస్థ తన పని చేస్తా ఉంది. శాసన వ్యవస్థకి శాసనాలు రూపొందించే హక్కు ఉంది. ఆ హక్కు ఎట్లా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడి చేయాలి, అంతేగాని అల్ట్రా వైరస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉండకూడదు అనేది ఇక్కడ క్లియర్ గా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి రాజ్యాంగంలో దాన్ని ఈ రోజు న్యాయ వ్యవస్థ తప్పుదో పట్టించే విధంగా తీర్పుల్ని ఏదో శాసనసభకి కాని అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చినంత మాత్రాన ఆ అఫిడవిట్టే ఫైనల్, కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేస్తే అదే ఫైనల్ అని చెప్పడం సభ పైన అంశం కాదు. ఓకే సుధాకర్ గారు, లాస్ట్ క్వశ్చన్. అలాగే అమరావతిలో ఎవరైతే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అనుయాయులు, లేకపోతే వారికి సంబంధించిన బినామీలు, లేదా వారికి సంబంధించిన వాళ్ళు అక్కడంతా ల్యాండ్ పూలింగ్ విపరీతంగా చేశారు, కొనుగోలు చేశారు, అందుకనే అమరావతి అక్కడ పెట్టారనేటువంటి కామెంట్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు కూడా మాట్లాడారు. ఒకటి. రెండో పాయింట్, వారికి గుంటూరు మీద కానీ విజయవాడ మీద కానీ ప్రేమ ఉంటే గుంటూరుకి విజయవాడకి దగ్గరలో హైవే అమ్మడి పెట్టుకుంటారు, అలా కాకుండా 40 కిలోమీటర్ల దూరం తీసుకొని పోయి పెడతారా అనే కామెంట్ కూడా శాసనసభ సాక్షిగా మాట్లాడారు. ఈ రెండింటి మీద మీ అభిప్రాయాలు ఏంటి? ఇక మొదటి అభిప్రాయం, మొదటి అంశం ఏం తీసుకుంటే చంద్రబాబు గారి బినామీలు, నిజంగా రైతులందరూ కూడా చంద్రబాబు గారి బినామీలుగా ఈ ప్రభుత్వం అభివర్ణిస్తటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. మీరు ప్రభుత్వం 2016 నుంచి ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. 2016 మీరు అధికారంలో లేరు, 2019 దాకా అదొక 3 సంవత్సరాలు అధ్యయనం చేయడానికి మీకు సమయం దొరికింది. 2019 నుంచి ఇప్పటికి 2022 మరొక 3 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చారు. 3 సంవత్సరాలు అధ్యయనం చేసినటువంటి అంశం మీద మరొక 3 సంవత్సరాలు అధికారం ఉండా కూడా నిరూపించలేకపోయారు అంటే నిజంగా ఇక్కడ బినామీలు ఉంటే ఎందుకు నిరూపించలేకపోయారు? ఎవరు మిమ్మల్ని ఆపారు? మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? మీ ఆ బినామీలను బయటకు తీసి ప్రకటించి వారి ఆస్తులను జప్తు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? మీ ప్రభుత్వం ఎందుకు 3 సంవత్సరాలు, అంతకు ముందు 3 సంవత్సరాల నుంచి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు, ఇంకొక 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, 6 సంవత్సరాలుగా బినామీలను చూపించలేక ఈ రోజు రైతులందరూ కూడా చంద్రబాబు గారి బినామీలు అని చెప్తున్నారు అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, ప్రజల్ని మోసం చేయడానికి శాసనసభను ఒక వేదికగా తీసుకొని
అవాస్తవమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు, మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు అని అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి సూటిగా ప్రశ్నిస్తుంది. మీ మీద ఎటువంటి ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుంది చూడండి ఒకసారి. చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇక రెండవ అంశము విజయవాడను గాని గుంటూరును గాని అభివృద్ధి చేయటం. నిజంగా రాజధాని అంటే నేను ఇంకొక మాట కూడా చెప్తానండి, అక్కడ పార్థసారథి గారు మాట్లాడుతూ అమరావతి అనేది ఒక మారుమూల ప్రాంతం అన్నారు. నిజంగా మరి గౌరవ శాసనసభ్యులకి ప్రాంతాల మీద అంత అవగాహన లేదేమో. ఎటు చూసినా కూడా అమరావతి ఈ రాష్ట్రానికి సమాన దూరం ఉన్నటువంటి ప్రాంతం, అది మారుమూల ప్రాంతం కాదు. విజయవాడకి గుంటూరుకి కోతవేటు దూరంలో ఉన్నటువంటిది. అంతేగాని ఇక్కడ అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత ఎన్ని, ఎందుకంటే గుంటూరు విజయవాడ ఇప్పటికే అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలు, దానికి అనుసంధానంగా మధ్యలో మరొక నగరాన్ని నిర్మిస్తే గనక ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నగరాన్ని నిర్మిస్తే కొత్త రాజధాని నిర్మించుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఉన్న నగరాలనే వాడుకుంటే గనక ఆ నగరాలు కాలుష్యమైతే దాన్ని అనుగుణంగా విధంగా అభివృద్ధి చేయడానికి అడ్డంకులు ఉంటాయి. భూమిని ఎక్కువ మొత్తంలో యజించి సేకరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. రాష్ట్ర ఖజానా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇక్కడ ల్యాండ్ పూలింగ్ కి హైవేల పక్కన ఇంకోల పక్కన ల్యాండ్ పూలింగ్ కి ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి దానికి ఆనుకున్నటువంటి కూతవేటు దూరంలో ఉన్నటువంటి దాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తే దాని యొక్క ఫలితాలు ఈ రాష్ట్రానికి ఉంటాయి అనేటువంటి విషయాన్ని గత ప్రభుత్వం చెప్పింది. అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా 60 మంది పైన శాసనసభ్యులు ఉన్నారు, మీరు కూడా నాయకుడిగా ఉన్నారు ప్రతిపక్ష నాయకుడిగా, మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించడానికి ఎవరు అడ్డుకున్నారు? ఇది బాబు ఇది గుంటూరు నుంచి గుంటూరునే చేయండి, లేకపోతే విజయవాడ చేయండి, ఇది ఒక మారుమూల ప్రాంతం దీన్ని చెయ్యొద్దు అని మీరు ఎందుకు ఖండించలేకపోయారు? ఆ రోజు మీరు స్పష్టంగా చెప్పారు, అంటే ద్వంద్వ వైఖరి, అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారానికి వచ్చిన తర్వాత ఇంకొక మాట. ద్వంద్వ వైఖరి రాజకీయ నాయకులకు చెల్లింది కానీ మాలాంటి పేద రైతులకి రైతు కూలీలకి ద్వంద్వ వైఖరి ఉండదండి. మీరు చెప్పినటువంటి మాటనే నిజమని నమ్మాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక రకంగా వ్యవహరిస్తారు, అధికారం లేనప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తారు అనేటువంటి ఆలోచన జ్ఞానాన్ని మాకు లేదు. అప్పుడు మీరు కూడా మాటకి కట్టుబడి ఉంటారేమో, మీరు పద్దాగా చెబుతూ ఉంటారు మాట తప్పడు మడమ తిప్పడు ఈ యొక్క రాజశేఖర్ యొక్క కుమారుడు జగన్మోహన్ రెడ్డి అని మీరు పదే పదే ప్రకటించుకోవడం జరిగింది. మరి మేము కూడా ఆ రోజు నమ్మాం, మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి రాజధానిగా ఉండటానికి మేము పూర్తి సమ్మతిని తెలియజేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మీరు చెప్పడమే కాకుండా ఈ రాజధాని నిర్మాణానికి కనీసం 30,000 ఎకరాలు ఉండాలి అని స్పష్టంగా ప్రకటించడాన్ని మీ యొక్క విధానాన్ని చూసి నిజంగా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఒకే విధమైనటువంటి వైఖరితో ఉండే కాబట్టి నమ్మవచ్చు ప్రభుత్వాన్ని నమ్మి ప్రాణప్రదమైనటువంటి మా భూముల్ని అదే విధంగా జీవనోపాధిని రైతు కూలీలు కోల్పోవడం జరిగింది, ప్రాణప్రదమైన భూముల్ని త్యాగం చేయడం జరిగింది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ చెప్పిన మాటలకి చెల్లు చీటి ఇస్తూ తమ ఇష్టానుసారంగా అధికారం ఉంది కాబట్టి మేము ఏదైనా చెయ్యొచ్చు, మా నిర్ణయం శిలాశాసనం, మేము చెప్పిందే వేదం, మేము ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఎవరు ప్రశ్నించగలరు అనేటువంటి రీతిలో ఈ రోజు శాసనసభలో జరిగినటువంటి చర్చను చూస్తా ఉంటే ప్రజలందరూ అనుకున్నారు, అంటే ఒక 5 సంవత్సరాలు ఉండేటువంటి ఒక ఓటేస్తే 5 సంవత్సరాలు ఉండేటువంటి ప్రభుత్వమే తమ ఇష్టానుసారంగా నిర్ణయాలు మార్చుకొని ప్రజల అభిష్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించవచ్చు మనం ఓటేస్తే. కాబట్టి అంటే మనం వేసే ఓటు మన 5 సంవత్సరాలకే కాదు భావి తరాల యొక్క భవిష్యత్తును కూడా నాశనం చేసేటువంటి నిర్ణయం ఈ ఓటు అనేటువంటి విషయం ప్రజలకు తెలియక మోసపోయినటువంటి వైనాన్ని ఈ రోజు అద్భుతంగా శాసనసభ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదే విధంగా మంత్రివర్యులు అదే విధంగా శాసనసభ్యులు ఆవిష్కరించిన తీరు చూస్తా ఉంటే ఇది చాలా దురదృష్టకరం. నిజంగా ఇది చాలా విచారించదగినటువంటి విషయం. 3 రాజధానులకు కట్టుబడి ఉంటటువంటి పరిపాలన వికేంద్రానికి కట్టుబడి ఉంటుంది
ఒక్క రీజన్ అయినా ఒక్క సహేతుకమైనటువంటి కారణమైన ఈ ప్రభుత్వం చెప్పిందా ఇప్పటి వరకు? పరిపాలన వికేంద్రీకరణ వలన వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర గాని వెనుకబడినటువంటి రాయలసీమ గాని ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు వచ్చి ఈ రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోటీ పడతాయని గణాంక వివరాలతో వివరించే ప్రయత్నం ఇంతవరకు చేయలేదు అంటే దాని మీద మీరు చెప్పినటువంటి మీ యొక్క పాలసీ మీదే ఈ ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి లేదు అనేటువంటి విషయం స్పష్టంగా తెలియవస్తుంది వంశీ గారు. రైట్, సుధాకర్ గారు చాలా క్లియర్గా చాలా కీలకమైనటువంటి అంశాలని వ్యక్తం చేశారు. వక్రభాష్యం చెప్తుంది, తప్పుదోవ పట్టిస్తున్నారు అనేటువంటి కామెంట్స్ని తెలియజేశారు. కొద్దిసేపటి క్రితం మాడభూషి శ్రీధర్ గారు కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ని చేశారు. వారు చేసినటువంటి కామెంట్స్లో శాసనసభలో న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించడంలో తప్పు లేదు, కానీ ఆ చర్చించేటువంటి అంశాల్లో న్యాయమూర్తులకి వారిపైన అభియోగాలు మోపే విధంగా చర్చించకూడదు, లేదా చట్టాలకు సంబంధించిన అంశాల మీద చర్చించుకునేటువంటి హక్కు ఉందని చెప్పారు. కానీ దీంట్లో మీరు లేవనెత్తినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం, చట్టాలు ఏదైతే చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు ప్రజల అభిప్రాయాలకి విరుద్ధంగా లేదా చట్టాలు ప్రజలకి ఇవ్వాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కులకి విరుద్ధంగా ఉన్నప్పుడు వారు న్యాయ వ్యవస్థను ఆశ్రయించినప్పుడు న్యాయ వ్యవస్థ దానికి సంబంధించినటువంటి పరిశీలించి తీర్పునిస్తుంది. మరి అటువంటి తీర్పు విషయంలో ఈరోజు వక్రభాష్యాలు చెప్తున్నారు అనేటువంటిది వస్తున్నటువంటి అంశం. అదేవిధంగా ఈరోజు శాసనసభకి చాలా కీలకమైనటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఏదైతే దీనిపైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు, మా హక్కులకి భంగం కలుగుతుంది, మా హక్కులకి భంగం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పని అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకుంటే సుప్రీంకోర్టు కనుక మీరు వికేంద్రీకరణకి వెళ్ళవచ్చు అని చెప్తే వీరికి రైట్స్ వచ్చినట్లే, అలా వెళ్లకుండా అక్కడ ఆగిపోయారు. అలా కాకపోయినా ఎవరైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగానే పార్లమెంటుకి వెళ్ళి 2014 పునర్విభజన చట్టాన్ని మార్చండి, లేదా 3 రాజధానులకు మాకు అవకాశం ఇవ్వండి, లేదా కొత్త చట్టాలు చేయండి అని కూడా అడిగేటువంటి అవకాశం హక్కు ఉంది. కానీ అలా కాకుండా ఇలా మార్గంలో వెళ్ళటం ద్వారా ఎవరైతే సిఆర్డిఏ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ చేసినటువంటి శాసనసభలో ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ, ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ, ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ 3 కలిసి చేసినటువంటి చట్టం వలన ఎవరైతే 54,000 ఎకరాలని 29,000 రైతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఆ రైతులు ఇచ్చినటువంటి వారి చట్టాలకి వారి హక్కులకి భంగం కలిగి వారికి అన్యాయం జరిగి వారి ఆక్రందనతో ఆవేదనతో ఆర్తనాదాలతో రోడ్డున పడి వారి ఆవేశాన్ని వారు అధిగమించుకొని కేసులు పెట్టించుకొని వారు పాదయాత్రలు చేస్తూ దీక్షలు చేస్తూ అనేక ఇబ్బందులు సమస్యలతో సతమతం అవుతూ ఉంటే మరి న్యాయ వ్యవస్థ వారికి చేసినటువంటి చట్టాలకు సంబంధించి న్యాయం జరుగుతుందా లేదా అని చూడాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థదే కదా. మరి ఎవరు చేయాలి దానికి? అది కాదు మేము చేసిందే చట్టం, మా చట్టాన్నే కొనసాగించాలి అని అంటే ఎలా? మరి న్యాయ వ్యవస్థకు హక్కు లేదు అని అంటే ఎలా? న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తే ఎలా? అంటే ఇన్ని రకాలైనటువంటి అంశాలు ఉంటే ఆ అంశాలన్నిటినీ పక్కన పెట్టి మనం అనుకున్నటువంటి కోణం, మనం అనుకున్నటువంటి అభిప్రాయాలు ప్రజలకు వ్యక్తం చేసి ప్రజల్లో ఒక అనుమానాలు సృష్టించే విధంగా ఎవరైనా కానీ పాలకులు ఆ విధంగా వెళ్ళటం సమంజసం కాదు, సమర్థనీయం కాదు. ఆ రకమైనటువంటి అంశాల వలన జరిగేటువంటి నష్టం రాష్ట్రాభివృద్ధికి జరిగేటువంటి నష్టం, రాష్ట్ర ప్రజలకు జరిగేటువంటి నష్టంగా చూడాల్సినటువంటి అంశం ఉంది అనేటువంటిది మన అనాలిసిస్. థ్యాంక్ యూ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు కామెంట్ చేస్తారు దీనిపైన? ధన్యవాదాలు. తప్పకుండా అండి, ఎందుకంటే ప్రభుత్వం హైకోర్టు తీర్పుని ప్రజలకి తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు చేసింది. తప్పనిసరిగా న్యాయ వ్యవస్థకి శాసన వ్యవస్థ చేసినటువంటి చట్టాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడి ఉన్నాయా లేవా అని పరిశీలించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ మీద ఉంది. శాసన వ్యవస్థ తమ ఇష్టానుసారంగా చట్టాలు చేయడానికి లేదు, భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను కాపాడుతూ చట్టాలు చేయాల్సినటువంటి బాధ్యత
చట్టసభలకు ఉంది, అవి ఆ యొక్క రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడి ఉన్నవా లేవా అని ప్రశ్న వచ్చినప్పుడు వాటిని రాజ్యాంగ యొక్క మౌలిక సూత్రాలకు పరిశీలించి అవి లోబడి ఉండవా లేవా అని నిర్ధారించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ ఉన్నది. ఈ రెండు వ్యవస్థలు సక్రమంగానే పనిచేస్తా ఉండే, ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థకు వచ్చినటువంటి ఎటువంటి డోకా ఏమీ లేదు. శాసనాలు మిగతా ఏమి చేసుకోవచ్చు, కానీ రాష్ట్ర రాజధాని మార్పుపై కానీ తరలింపు మీద కానీ చట్టం చేసేటువంటి అధికారం ఏదైతే పార్లమెంటు ఒక్కసారే బదలాయించింది, ఆ అధికారాన్ని గత ప్రభుత్వం వినియోగించింది, రెండోసారి అధికారం లేదు. అటువంటి మార్పు చేయాలి అంటే తిరిగి మళ్ళీ భారత పార్లమెంటే చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటువంటిది హైకోర్టు తీర్పు యొక్క సారాంశం. తప్పితే శాసనసభకి, ఆంధ్రప్రదేశ్ శాసనసభకి, శాసన వ్యవస్థకి చట్టాలు చేసేటువంటి హక్కు లేదు అనేటువంటి విధానంగా ఈ రోజు శాసనసభలో చర్చ జరిగినటువంటి విధానం చూస్తా ఉంటే గౌరవ సభ్యులకి తప్పనిసరిగా అవసరమైనటువంటి న్యాయ సహాయాన్ని వెనువెంటనే పొందాలి, దానికి తదనుగుణంగా వ్యవహరించాలి. తప్పితే ఇట్లా సామాన్య ప్రజానికాన్ని తప్పుదో పట్టించేటువంటి రీతిలో ప్రకటనలు చేస్తే ఈ యొక్క పాలకుల మీద, ప్రజాప్రతినిధుల మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం సన్నగిలిపోయి వారు చెప్పేటువంటి మాటలు అవాస్తవాలని, సత్య దూరాలని, వాళ్ళు ప్రజలను మోసగించే విధంగానే వారికి అవసరమైనటువంటి మాటలని చెప్పి, ఏదైతే మనకు మహాభారతంలో చెప్పినట్టుగా కుంజర అతహ అన్నట్టుగా ఏదో కొన్ని వాళ్ళకి అవసరమైనటువంటి విషయాలను పెద్దగా చెప్పి అనవసర విషయాలను ప్రజలకు వినపడినట్టుగా చెప్పిన విధంగా ఉంటాయని భావిస్తా ఉండారు. కాబట్టి ప్రభుత్వం మేల్కొనాలి, సరైన సలహాలు తీసుకోవాలి, న్యాయ వ్యవస్థను గౌరవించాలి, హైకోర్టు తీర్పును గౌరవించాలి. మూడు రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ కాదు, ప్రజలు కోరుకుంటుంది అభివృద్ధి వికేంద్రీకరణ. ఉత్తరాంధ్రని, రాయలసీమని పరిశ్రమలు పెట్టి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించి ఆ ప్రాంతాన్ని కూడా బాగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయాలి అనేదే అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రధాన లక్ష్యం. దానికోసమే బిల్డ్ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఈ ఉద్యమం ముందుకు వెళ్తా ఉంటుంది. ప్రభుత్వం తప్పనిసరిగా హైకోర్టు తీర్పును గౌరవించాలి, అమరావతిని అభివృద్ధి చేయాలి. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్ ఎస్ సార్. సార్ అజిత్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు సార్. థ్యాంక్స్ అజిత్ గారు. అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చూసాం కదా, అంటే సుధాకర్ ఎవరైతే రైతుల తరఫున వారు కన్వీనర్గా ఉన్నారు కావున వారు అనేక అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు, వారు పోరాటానికి సిద్ధమవుతున్నామని. అదేవిధంగా ఇక్కడ చాలా చిన్న కాంట్రడక్షన్, న్యాయ ఎక్కడైతే న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి తీర్పు పైన ఈరోజు చర్చ, ఆ తీర్పులో ఉన్నటువంటి అంశాలని జనరల్గా ఎప్పుడు కూడా ఎవరికి కావాల్సిన విధంగా వారు అన్వయించుకునేటువంటి కొన్ని పరిస్థితులు, పరిణామాలు ఉంటాయి. కానీ దీంట్లో ఉన్నటువంటి కోణం, అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి కోణం ఉంది, పార్లమెంట్కి వెళ్ళేటువంటి అంశం ఉంది. అయినా కానీ అలా కాకుండా మేము దీనికే ఇక్కడ ఇదే విధంగా కట్టుబడతాము, వికేంద్రీకరణ కట్టుబడతాము, మాకు అవకాశం ఉంది, మాకు శాసన వ్యవస్థకు ఆ హక్కు చట్టాలు చేసుకునేటువంటి అధికారం ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేయటం, అంటే దాంట్లో ఉన్నటువంటి అంశాలను ఎలా చూడాలంటారు వంశీ గారు? అంటే మనం ఇంతకు ముందే న్యాయ నిపుణులు, మన మాడభూషి శ్రీధర్ గారు కానీ వీళ్ళందరితో మాట్లాడాము. ప్రధానంగా వాళ్ళందరూ అనేది ఏంటంటే శాసనసభకి ఖచ్చితంగా చట్టాలు చేసుకునే హక్కు ఉంది, కానీ ఇష్టం వచ్చిన చట్టాలు చేసుకునే హక్కు లేదు అని అనేది వాళ్ళు అంటారు. ఈరోజు హైకోర్టు తీర్పు కూడా గతంలో ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లేదా సిఆర్డీఏ చట్టం చేసుకునే హక్కుని ఏ రోజు కోర్టు ప్రశ్నించలేదు. దాంతోపాటు ఆ యాక్ట్ని తొలగించినప్పుడు కూడా కోర్టు ఏమనలేదు. ఆ సిఆర్డీఏని రద్దు చేసినప్పుడు మళ్ళీ రద్దు చేసిన దాన్ని మళ్ళీ కూడా రద్దు చేసిన యాక్ట్ని తీసేస్తూ మళ్ళీ శాసనసభలో చట్టం చేశారు. వీటన్నిటినీ కూడా సవరణ చేశారు. వీటన్నిటిని కూడా కోర్టు తప్పుబట్టలేదు. ప్రధానంగా ఇష్టం వచ్చిన చట్టాలు చేయడానికి అవకాశం లేదు శాసనసభకి. కోర్టులు చేసే పని కూడా అదే. కోర్టులు జోక్యం చేసుకోవు శాసనసభలో కానీ, శాసనసభ వ్యవహారాల్లో కానీ, కానీ న్యాయ సమీక్ష చేస్తాయి. ఎందుకంటే ఒక చట్టం చేసినప్పుడు అది ప్రాథమిక హక్కులకి భంగం కలుగుతున్నప్పుడు లేదా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కోర్టులు న్యాయ సమీక్ష చేస్తాయి. ప్రస్తుతం జరిగింది కూడా కేవలం న్యాయ సమీక్ష మాత్రమే అని అనేది నిపుణులు, మాడభూషి శ్రీధర్ గారు కానీ వీళ్ళందరూ అంటున్నారు. ఇందులో మళ్ళీ కూడా న్యాయ సమీక్షకు సంబంధించి, ఈరోజు మూడు రాజధానులకు సంబంధించి కూడా ఈరోజు శాసనసభకి హక్కు ఉంది అని చెప్పి కేంద్రం కూడా చెప్పింది, కేంద్రం అఫిడవిట్లో దాఖలు చేసింది అని అన్నప్పుడు ప్రధానంగా
ఆర్టికల్ 3 ప్రకారం రాజధాని ఏర్పాటు అనేది రాష్ట్రం చేసుకోవచ్చు అని ఇచ్చింది పార్లమెంటు విభజన పునర్విభజన చట్టం కింద. అలాంటి పార్లమెంటు అధికార ఈ హక్కు ఇచ్చిన అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ కూడా మళ్ళీ మార్చుకోవాలన్నా కానీ మళ్ళీ పార్లమెంటే ఇవ్వాలి, అంటే పార్లమెంట్లోనే రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చెయ్యాలి, ఎందుకంటే ఆర్టికల్ 3 ప్రకారం రాజధాని నిర్ణయించుకోండి అని అన్నప్పుడు మళ్ళీ రెండు పదే పదే నిర్ణయించుకోండి అని అక్కడ లేదు కాబట్టి మళ్ళీ పార్లమెంట్లో చట్టం చేయాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భ ఉద్యమాన్ని కూడా ఆయన ఉదాహరిస్తూ ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రమే ఇవ్వచ్చు అని అన్నప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా లేదా తెలంగాణ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా పార్లమెంట్లో చట్టం చేయాలని పోరాడారు. ఈరోజు మూడు రాజధానులు కావాలన్నా అది పార్లమెంటు నుంచి రావాలి కాబట్టి అక్కడ దాని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావచ్చు, ప్రధాని మోడీ మీద ఒత్తిడి తీసుకురావచ్చు, పార్లమెంట్లో మెజారిటీ ద్వారా దీన్ని తీసుకురావచ్చు, దీంతోపాటు లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఆ రెండూ కాకుండా మన ఇష్టం వచ్చిన చట్టాలు, అంటే ఫస్ట్ ఒక చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని సవరించడానికి దాని ప్రకారం కొన్ని ఒప్పందాలు ఇవన్నీ చేసుకున్నాక అది మళ్ళీ సవరించి ప్రజల హక్కులకి భంగం కలిగించేట్లుగా చెయ్యాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానాలను ఎవరైనా ఆశ్రయించినప్పుడు వాళ్ళు సమీక్షిస్తారు అని చెప్పి చెప్పారు. అందులో ముఖ్యంగా వీటిని రెండు అంశాలుగా చూడాలంటున్నారు వంశీ గారు. ఒకటి రాజధానిగా ఒక రాజధాని లేదా మూడు రాజధానుల చట్టం, అమరావతి నుంచి మూడు రాజధానులు చేయడం అనేది సపరేట్గా అది ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్లో దానికి చట్టం కావాలి. దాంతోపాటు రైతులతో చేసుకున్న ఆ రోజు సిఆర్డీఏ రైతులతో చేసుకున్న ఒప్పందం, అది మూడు రాజధానులైనా ఒక రాజధాని అయినా ఏం జరిగినా కానీ అసెంబ్లీ లేదా శాసనసభలతో సంబంధం లేకుండా రైతులకు మాత్రం వాళ్ళకి చెప్పిన చేయాల్సిందే. ఈ రెండు విడివిడిగా చూడాలి. అదేవిధంగా హైకోర్టు కూడా ఎక్కడా కేవలం వన్ సైడెడ్గా చెప్పలేదు, మూడు రాజధానులను కూడా ఎక్కడా వద్దనలేదు, కానీ చేసే అధికారం ఇక్కడ లేదు అని చెప్పి మాత్రమే చెప్పింది అని అనేది న్యాయ నిపుణులు అంటున్నారు వంశీ గారు. అంటే ఇక్కడ ఏంటంటే చట్టం చేసే అధికారం హక్కు ఖచ్చితంగా శాసనసభకు ఉంటుంది, కానీ ప్రాథమిక హక్కులకి కొంతమంది నష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు చట్టాలు చేసే హక్కు మాత్రం అధికారం లేదు. అదే పాయింట్ లో శాసన వ్యవస్థ కూడా న్యాయ వ్యవస్థకి తీర్పులు చెప్పేటువంటి రైట్ లేదని చెప్పడం కూడా కుదరదు కదా, ఒక రకంగా అదే కదా. శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థకి తీర్పులు చెప్పే రైట్ లేదు, శాసన వ్యవస్థ చేసిన చట్టాల మీద తీర్పులు చెప్పేయడం మీకు అధికారం లేదని చెప్పేటువంటి ప్రయత్నంగా కూడా కొంతమంది స్వీయ నియంత్రణ అవసరం అన్నారు. స్వీయ నియంత్రణ ఎవరికి అవసరం? స్వీయ నియంత్రణ ఎవరికి అవసరం? స్వీయ నియంత్రణ ఎవరికి అవసరం అనేటువంటి దాని మీద చర్చ వచ్చినప్పుడు ఆ చట్టాల్లో ఉల్లంఘనలు ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తారు. ఉల్లంఘన లేకుండా వంశీ గారు, అంటే ఇక్కడ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటోంది మా అధికారంలో అనేది ఈరోజు శాసనసభలో ధర్మాన ప్రసాదరావు గారి దగ్గర నుంచి అందరు కూడా మాట్లాడింది. కానీ అది జోక్యం కాదు, న్యాయ సమీక్ష ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉన్నదే న్యాయ సమీక్ష చేయడానికి అనేది న్యాయ నిపుణులు అంటున్నారు. అంటే ఇప్పుడు అక్కడ ఒకటి పాయింట్ అజిత్ గారు, ఇక్కడ ఉన్నటువంటి 34,000 మంది రైతులు మాకు ఆందోళన జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని దారుణం జరుగుతుంది అని వాళ్ళు కోర్టుకు వెళ్ళకపోతే, వారు కోర్టుకు వెళ్ళకపోతే న్యాయ వ్యవస్థ దాని మీద సమీక్ష చేయాల్సిన అవసరం లేదు కదా. అవసరం లేదు. మరి వారు వాళ్ళు వెళ్ళారు కాబట్టి, వారు వెళ్ళారు కాబట్టి దాని మీద కేసులు పడినాయి కాబట్టి దాని మీద న్యాయ సమీక్ష జరిగింది. న్యాయ సమీక్ష కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదించారు, అట్లాగే రైతుల తరపున న్యాయవాదులు వాదించారు. వాదించిన తర్వాత ఇద్దరు వాదనలు విన్న తర్వాత న్యాయ సమీక్ష చెప్పింది ఇది తీర్పు, ఇది రైటు, ఇది రాంగు, ఇది ఇలా చేసి ఉండకూడదు, ఇలా చేసి ఉండాలని చెప్పింది. మరి అలా వెళ్లకుండా కేసులు వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మరి అప్పుడు 54,000 మంది ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు మరి ప్రభు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా, మరి వారికి న్యాయం చేసినటువంటి అవసరం వారికే ఉంది కదా, వారికి న్యాయం చేస్తే వారు ఎందుకు వెళ్తారు? సరే అజిత్ గారు, ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మనం మన గొంతులు బోటం తప్పితే వినపడే వాళ్ళకి వినపడవు, కనపడే వాళ్ళకి కనపడదు మనం. సరే ఎందుకు? సరే అజిత్ గారు మంచిది, రైట్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. అసెంబ్లీలో చిడతలు బూతులు ప్రజా సమస్యలు ఉన్నాయా, ఈ అంశానికి సంబంధించి విశ్లేషణ చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.